హాయ్ ఫ్రెండ్స్ మనం సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఆలోచిస్తున్నాం ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్టెప్స్గా వన్ టూ త్రీగా త్రీ స్టెప్స్తో హౌ వీ హ్యావ్ టు స్ట్రెంగ్ ద అవర్ సబ్కాన్షియస్ మైండ్ వన్ సెవెంత్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ యువర్ కాన్షియస్ మైండ్ సెవెన్ ఎయిత్ ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ద పవర్ ఆఫ్ మైండ్ ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇన్ యువర్ పవర్ ఆఫ్ యువర్ మైండ్ ద పవర్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఇన్ ద సబ్కాన్షియస్ మైండ్ దిట్ ఈజ్ ఎ గ్రేట్ కొటేషన్ ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ మోర్ దాన్ అందుకనే మనం సబ్కాన్షియస్ మైండ్ యొక్క లోతులకు వెళ్ళి ఆ పవర్ తెలుసుకుంటూ ఉంటే మన యొక్క గోల్స్ని మన యొక్క పర్పస్ని మన యొక్క లక్ష్యాల్ని ఈజీగా సాధించవచ్చు మనం సాధించలేకపోవడానికి ఉన్నటువంటి కారణాలను కూడా మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ద్వారా మనము హౌ టు స్ట్రెంతన్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ తెలుసుకుందాం ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన పేరెంట్స్ పెంపకం కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ అతనేం సాధించాడు ఇతనేం సంపాదించాడు ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ యొక్క లక్షణాలు ఇవన్నీ పోల్చుకోవటం అదేవిధంగా ఇతరులతో పోటీ పడటం అచీవ్మెంట్స్ దీస్ ఆర్ ఆల్ ది కాన్షియస్ మైండ్ యొక్క లక్షణాలు బట్ సబ్కాన్షియస్ మైండ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఓన్లీ ద విజువలైజేషన్ ఆ విజువలైజేషన్ పవర్ని సబ్కాన్షియస్ మైండ్కి మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం అద్భుతమైన విజయాలు సాధిస్తాం నిరంతరం ఆనందంగా ఉంటాం మనం అన్నాం సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడు హ్యాపీనెస్లో ఉంచండి హ్యాపీనెస్లో దాన్ని ఉంచగలిగే టెక్నిక్ నేర్చుకోగలిగితే వై స్ట్రెంగ్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ ద స్టెప్ వన్ ఈజ్ అవాయిడ్ మిక్స్డ్ అసోసియేషన్ అవాయిడ్ మిక్స్డ్ అసోసియేషన్ సో దీంట్లో మనము ఏదైనా మన యొక్క డిజైర్కి వెన్ ఎవర్ వీ హ్యావ్ ఫార్ అగైన్స్ట్ అవర్ సేమ్ డిజైర్ ఈజ్ కాల్డ్ ది అవాయిడ్ మిక్స్డ్ అసోసియేషన్ అంటాం సో మిక్స్డ్ అసోసియేషన్ని మనం అవాయిడ్ చేయాలి అలా అవాయిడ్ చేయిస్తేనే సబ్కాన్షియస్ మైండ్ పవర్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో ఒక ఎనిమిది మంది ఉండి ఒక్కడే కష్టపడి పనిచేస్తూ ఉండి ఏడు మంది ఐడియల్గా కూర్చొని ఉంటే వాట్ ఈజ్ ద విక్టరీ ఆఫ్ ద ప్రాస్పరిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ యొక్క ఎలా డెవలప్ అవుతుంది అదేవిధంగా సబ్కాన్షియస్ మైండ్ని మనం డెవలప్ చేయాలి అంటే మిక్స్డ్ అసోసియేషన్ ఉండకూడదు ఆ మిక్స్డ్ అసోసియేషన్ అంటే ఏంటంటే మన యొక్క గోల్ కానీ మన పర్పస్ కానీ వ్యతిరేకంగా ఒక్క డిజైర్ ఉన్నా దట్ ఈజ్ మిక్స్డ్ అసోసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని గోవిందు నువ్వు ఈ ఫంక్షన్లో ఉంటేనే ఈ ఫంక్షన్ బాగా సక్సెస్ అవుతుందంటే ఆ గోవిందు నాకు ఉండాలనే ఉంది కానీ నా బిజినెస్లో నేను చాలా బిజీ ఉన్నాను అని అన్నాడు అంటే సో ఇక్కడ ఆ గోవిందు లేకపోవటం ఈ ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది ఆయన మైండ్ బిజినెస్లో పెట్టడం మూలం పెట్టలేకపోవటం మూలంగా బిజినెస్ ఫెయిల్ అవుతుంది అంటే ఇక్కడ దిస్ ఈజ్ మిక్స్డ్ అసోసియేషన్ ఈదర్ ఇన్ ఫంక్షన్ ఆర్ ఇన్ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ ఈజ్ ద అసోసియేషన్ వెన్ ఎవర్ ఇట్ నాట్ డస్ నాట్ కంపైన్ దట్ ఈస్ ద మిక్స్డ్ అసోసియేషన్ దట్స్ వై ఎవ్రీ టైమ్ యూ హవ్ టు అవాయిడ్ ద మిక్స్డ్ అసోసియేషన్ మిక్స్డ్ అసోసియేషన్ నుంచి మనం ఎంత దూరంగా ఉంటే మనం అంత పర్ఫెక్ట్ విజయాలు సాధిస్తూ ఉంటాం మనము సక్సెస్ కాలేదు అంటే వెంటనే మనము అవుటర్ వరల్డ్ చూసి బ్లేమింగ్ చేస్తాం అదేవిధంగా మనము క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం దీనివలన మనకి అసలు విషయం తెలియకుండా పోతుంది సో ద సక్సెస్ అవ్వలేదంటే యు హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ లోపలికి చూడాలి మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఎనర్జీ కరెక్ట్గా లేదు వీ ఫార్ ఫ్రమ్ ద అగెనిస్ట్ ద అవర్ డిజైర్స్ సో మన డిజైర్కి ఒక్క థాట్ అగెనిస్ట్గా ఉన్న సబ్కాన్షియస్ మైండ్ డస్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ నాట్ అండర్స్టాండ్ డజంట్ వర్క్ టు ది యువర్ గోల్స్ టువార్డ్స్ యువర్ గోల్స్ మీ లక్ష్యాల వైపు సబ్కాన్షియస్ మైండ్ పని చేయదు అందుకనే ఎప్పుడంటాం మనము ఎలాంటి యొక్క ఈ సేమ్ అగెనిస్ట్గా డిజైర్స్ ఉన్నట్లయితే మనకేం జరుగుతుంది అంటే ప్రొకాస్టినేషన్ వాయిదా వేస్తుంటాం ఇండెసిసివ్నెస్ నిర్ణయాలు సరిగా తీసుకోలేం తర్వాత మనము ఇనర్షియాలకు వెళ్ళిపోతాం జడత్వంలోకి వెళ్ళిపోతాం ఎన్ని ఇయర్స్ పనిచేసినా ఒక లక్ష్యాన్ని మనం సాధించలేదు అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో లోపం ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఎనర్జీని గుర్తుంచుకోవాలి మనం స్టెప్ వన్ అవాయిడ్ మిక్స్డ్ అసోసియేషన్ డు నాట్ క్యాట్ ఆన్ ది వాల్ మనం ఎప్పుడైతే మనము నాట్ క్యాట్ ఆన్ ది వాల్ గోడ మీద పిల్లిలాగా ఉండకూడదు యు హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ గోల్స్ హండ్రెడ్ పర్సెంట్ సో యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ బీన్ ఆల్వేస్ హ్యాపీనెస్ యూ అచీవ్ గుడ్ రిజల్ట్స్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ సో మనం నెక్స్ట్ టూ స్టెప్స్ నెక్స్ట్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐ ఆమ్ ఆనంద్ బాబు